భారత మేధో సంపత్తి విషయంలో ప్రపంచానికి ఎప్పుడూ వచ్చిన చూపు. అగ్రరాజ్యాలు లేదా యూరప్ దేశాలే సాంకేతిక పరిజ్ఞానం అందుకోవడంలో ముందుంటాయి అనే భావన ఉంటుంది. అందుకే భారత్లో కొత్త ఆలోచనల రూపకల్పన కంటే ఇతర దేశాల్లో ప్రారంభమైనవి కొనసాగించడమే ఎక్కువ. అక్కడ ఊపిరి పోసుకున్న వాటికి మన దేశంలో జీవం పోసి మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటారు. అమెరికా యూరప్ ఖండాల నుంచి ఎన్నో ఉత్పత్తులు భారత్ కు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఆపిల్ తీసుకుంటే బెంగళూరులో తయారీ ప్లాంట్ పెట్టారు. గతంలో కార్ల కంపెనీల పరిస్థితి కూడా అంతే. భారత్ కు కార్లు తయారు చేసే శక్తి లేదని ప్రపంచం చిన్న చూపు చూసిన సందర్భాలు ఉన్నాయి. మన దేశంలో తయారైన కార్లు అన్ని కూడా అప్పట్లో విదేశీ సహకారంతో తయారైనవే. అందుకే కార్లు టూ వీలర్స్ కు మారుతి సుజుకి హీరో హోండా అని పేర్లు ఉంటాయి. కానీ దీనికి రతన్ టాటా ముగింపు పలికారు. భారత్ కు కార్లు సొంతగా తయారు చేసే సత్తా లేదని విక్రించిన ప్రపంచానికి చావు దెబ్బ కొట్టారు రతన్ టాటా. ఆయన హయాంలోనే టాటా గ్రూప్ దేశీయ కార్ల తయారీకి ప్రాణం పోసింది. దేశ విదేశాల్లో ఈ కార్లు ఓ సంచలనమయ్యాయి. అదే ఇండికా కారు. ఈ కారును దేశీయంగా అభివృద్ధి చేసి ఆత్మ నిర్భర భారత్ అంటే ఏంటో రతన్ టాటా అప్పట్లోనే ప్రూవ్ చేశారు. భారత్ ఆటోమొబైల్ కంపెనీలకు సొంతగా కార్లను అభివృద్ధి చేసే దమ్ము ఉందని కాలర్ ఎగరేసేలా చేశారు రతన్ టాటా. ఆ తర్వాత ఇండికా కారు ఓ సంచలనం. ముఖ్యంగా ఆ కారు మిడిల్ క్లాస్ వాళ్లకు బాగా దగ్గరైంది. మైలేజ్ విషయంలో ఇప్పటికీ కూడా ఆ కారు కింగ్. ఆ రేంజ్ లో కారుని తయారు చేసి ప్రూవ్ చేశారు రతన్ టాటా. ఆ తర్వాత ఇండికా కార్లు ప్రపంచం మొత్తం ఎగుమతి చేశారు. ఇక నారో కార్తో కూడా చీప్ గా మిడిల్ క్లాస్ కి కారు అందుబాటులోకి తెచ్చారు. లక్ష రూపాయలకు విదేశాల్లో టూ వీలర్ కూడా రాదు. అలాంటిది మన దేశంలో లక్ష రూపాయలకు కారు అంటే ఓ సంచలనమే. ఆటోమొబైల్ రంగంలో టాటా ఏ రేంజ్ లో విజయం సాధించింది అంటే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను కొని వాటికి ప్రాణం పోసే రేంజ్ కు వెళ్ళింది. వాటిని అంతర్జాతీయ బ్రాండ్లుగా తీర్చిదిద్దడంలో రతన్ టాటా పక్కా ప్లాన్ తో వెళ్లారు. ఇక బ్రిటన్ కు చెందిన టెట్లీ టీ బ్రాండ్ కూడా టాటానే కొనుగోలు చేశారు.